బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు నేచురల్ స్టార్ నాని. నటుడిగా అతడికి ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఓవర్సీస్ ప్రేక్షకుల్లో కూడా నాని సినిమాలంటే ఆసక్తిగా చూస్తుంటారు. అంతలా తన నేచురల్ పర్ఫార్మెన్స్ తో స్క్రీన్ మీద చెలరేగిపోతారు నాని. అటువంటిది అతడిని బిగ్ బాస్ హోస్ట్ గా అనౌన్స్ చేసినప్పుడు కొందరు ఆశ్చర్యపోయారు. అసలు షోకి న్యాయం చేయగలడా అనే సందేహాలు కలిగాయి. కానీ ఇప్పటి వరకు నాని తన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ ఈ షోకి సంబంధించి సోషల్ మీడియాలో నానిని ట్రోల్ చేయడం ఎక్కువైంది. ముఖ్యంగా బాబు గోగినేని నానిని టార్గెట్ చేస్తున్నారు. నాని కౌశల్ ఆర్మీకి భయపడుతున్నాడని, వాళ్లాడించినట్టు ఆడుతున్నాడని బాబు గోగినేని అన్న మాటలకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు నాని. నిజానికి ఒక రియాలిటీ షోని హోస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. జనాలకి ఒక్కొక్కరికి ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. హోస్ట్ గా చేసే వ్యక్తి హౌస్ మేట్స్ కి ఇచ్చే సలహాలు జడ్జిమెంట్ తో ప్రేక్షకులందరినీ సాటిస్ఫై చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. అయితే ఈ షో విషయంలో నాని ఇమేజ్ తగ్గుతుందని, ఈ షో ఎందుకు ఒప్పుకున్నానా అని అనుకుంటున్నాడనే వార్తలు వినిపించాయి. తాజాగా హౌస్ మేట్స్ తో మాట్లాడిన నాని ఈ షోని హోస్ట్ చేస్తున్నందుకు తాను చింతించడం లేదని స్పష్టం చేశాడు. మొదట బిగ్ బాస్ హోస్ట్ గా ఆఫర్ వచ్చినప్పుడు నేను కూడా సందేహించాను, కానీ నేను దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాను. ఈ షో చేస్తున్నందుకు నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. ఇంకా చెప్పాలంటే ఈ షో ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చారు నాని. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.